నమస్కారం. మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో అధికార పీఠం దక్కకపోయినా ఒక క్రియాశీల శక్తిగా ఎదగాలనేటువంటి ఒక ఉత్సాహంతో ముందుకు నడుస్తోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రేపు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణలో పర్యటించున్నారు. కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని వీలైనంత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనతో పాటు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రఘునందన్ గారు నమస్కారం అండి. సో ఈసారి ఏంటి పరిస్థితి? చాలా గట్టిగానే దృష్టి సారించినట్టుగా కనపడుతోంది భారతీయ జనతా పార్టీ. ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్ని సీరియస్గానే తీసుకుంటుంది రమణగారు. దట్టు కేంద్రంలో అధికారంలో ఉండి దాదాపు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని చాలా స్పష్టమైనటువంటి దిశానిర్దేశంతో పనిచేస్తూ ఉంది. పాలమూరులో జరిగినటువంటి బహిరంగ సభ తర్వాత తెలంగాణలో ఎన్నికల శంకరావాన్ని ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా గారు మాకు ఇచ్చినటువంటి దిశానిర్దేశం చాలా స్పష్టంగా తెలంగాణలో మిషన్ 60+ అనే లక్ష్యంతో మనం పనిచేయాలి. దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ప్రచార రీత్యా కావచ్చు, ఇతరత్ర ముఖ్యమంత్రులని వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులను పంపించడం కావచ్చు, భారీ బహిరంగ సభలకి ఏర్పాటుకి సహకరించడం కావచ్చు, మోడీ గారు ప్రధానమంత్రి గారు రావడం, అమిత్ షా గారు రిపీటెడ్గా స్టేట్కి రావడం, ఇట్లా చాలా సందర్భాల లోపల తెలంగాణ భారతీయ జనతా పార్టీ కావాల్సినటువంటి శక్తిని యుక్తిని కేంద్రం పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేంద్ర పార్టీ తరఫున. కాబట్టి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ 2018 చివరిలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఒక బలమైనటువంటి శక్తిగా మిషన్ 60+ లక్ష్యంతో ఎదుగుతామని మాకు సంపూర్ణమైన మిషన్ 60+ లక్ష్యం అంటే ఖచ్చితంగా అధికార పీఠం దక్కించుకున్నట్టు లెక్క మన లెక్కను చూస్తే అంటే శత్రువుతోటైనా మృత్యుతోటైనా చివరిదాకా పోరాడాలని చెప్పిండ్రు అమ్మ స్వామి వివేకానంద గారు. భారతీయ జనతా పార్టీ నాయకులుగా కంపల్సరీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు విశ్వాసం ఉంది మిషన్ 60+ని మేము రీచ్ అవుతామని. ఇతరులు ఎవరికైనా లేకపోతే దానికి మేము ఏం చేయలేము. ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకులుగా గ్రౌండ్లో తిరుగుతున్నటువంటి వ్యక్తులుగా మాకున్నటువంటి విశ్వాసాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. లక్ష్యం నిర్దేశించుకుంటే ముందు మనకున్నటువంటి శక్తి లేదనేటువంటిది కూడా కీలకమైన అంశం. ఆ లక్ష్యాన్ని చేరగలమా లేదంటే మనం అతిగా ఊహిస్తున్నామా అనేటువంటి ఒక బేరీజ్ వేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే నాయకుల మీద కానీ అగ్రనాయకత్వం మీద కానీ ఉంటుంది. సో అంత శక్తియుక్తులు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయంటారా? ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించినప్పుడు కూడా రమణ గారు అందరు ఇట్లే అనుకున్నారు. కర్ణాటకలో బీజేపీ ఎక్కడ గెలుస్తుంది, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి మీద ఏదో ఒక రకమైన నెగిటివ్ వాతావరణం వస్తూ ఉంది, రోజు రోజుకి మోడీ గారి గ్రాఫ్ పడిపోతూ ఉంది, దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎక్కడ వస్తుంది, కర్ణాటకలో సిద్ధరామయ్య లాంటి గొప్ప ముఖ్యమంత్రి ఆయింది ఆ పథకం పెట్టిండు, ఈ పథకం పెట్టిండు, ఆ పథకం పెట్టిండు, అవసరమైతే మా రాహుల్ గాంధీ వెనక నిల్సన్ ఆయన వెనకాల ముందు ప్రచారం సిద్ధరామయ్యకే ఇస్తాడని చేసిన ప్రచారంలో స్వయంగా సిద్ధరామయ్యతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్ ఏ పరిస్థితికి వచ్చిందో మీరు చూసారు. ఎన్నికలు ప్రకటించిన రోజు కర్ణాటకలో మాకు పోలింగ్ సర్వేల ఫలితాల ప్రకారం 16% ఓట్లతో ఉన్నాం మేము డే వన్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అయిన రోజు. ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి రమణ గారు 34% పెరిగింది భారతీయ జనతా పార్టీ. అంటే కేవలం ఆ 45-50 రోజులు అంకుటిత దీక్షతో పనిచేస్తే అక్కడికి చేరుకోగలిగాను. కాబట్టి తెలంగాణకు బేస్ లేదని అనుకోవడం తప్పు. 1984లోనే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 2 MPలను గెలిచినటువంటి తరుణంలో ఇక్కడ 1 MPని గెలిచినటువంటి ప్రాంతం తెలంగాణ. పాత తెలంగాణ 10 జిల్లాల్లో ఆల్మోస్ట్ అన్ని జిల్లా కేంద్రాలలో సగం జిల్లా కేంద్రాలను ఆల్రెడీ ఎమ్మెల్యేలు గెలిచిన్నారు. సంగారెడ్డి గెలిచాం, నిజామాబాద్ గెలిచాం, మహబూబ్నగర్ గెలిచాం, కరీంనగర్లో మన ద్వితీయ స్థానంలో ఉన్నాం, నల్గొండ మేము ఎప్పుడైనా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి స్థానం, ఆదిలాబాదు, ముదోలు, బైన్స ఇట్లా చాలా కేంద్రాలను చూసుకుంటే ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో బలం లేదు, తెలంగాణ రాష్ట్ర సమితిలో లేకపోతే ఇంకెవరో గొప్పగా. మీరు ఒక విషయాన్ని కనుక చూస్తే కర్ణాటకలో మేము మంచి స్థానాలు సంపాదించామని చెప్పి చెప్తున్నాం. మంచి స్థానాలు లేదు, అధికారం మాదే టెక్నికల్. ఆఫ్ కోర్స్ మీరు అన్నారు, టెక్నికల్ గా అధికారం మీది కాదు, నైతిక విజయం మీ, నైతిక విజయం అనైతికంగా టెక్నికల్ విజయం వాళ్ళది అనేది. అంటే ఆల్రెడీ అక్కడ మీరు అధికారాన్ని చేపట్టి ఉన్నారు, గతంలో మీరు పరిపాలించున్నారు, కాబట్టి మీకున్నటువంటి బేస్ నేపథ్యంలో మళ్ళీ ఆ స్థాయికి పుంజుకోవడం అనేటువంటి దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు అంటారు. బట్ తెలంగాణ పరిస్థితి అట్లా లేదు కదా. ఏముంది తెలంగాణలో గొప్పగా? కాంగ్రెస్ ఎట్ల ప్రత్యామ్నాయం అవుతుంది? కేసులు లేని కాంగ్రెస్ నాయకుడు ఎవరు? జైలుకోకుండా ఉంటున్న నాయకుడు ఎవరు? ఎవరు వాళ్ళ రథసారథి?
రేపు కూటమిలో సీట్లు తెలుగుదేశంతో ఎట్లా పంచుకుంటారు, ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? 2009 మహాకూటమి ఫలితాలు ఏమొచ్చినాయి మీరు నేను గుర్తుంచుకున్నాం కదా. ఒక పార్టీకి ఇంకో పార్టీ మీద విశ్వాసం ఉండి అవసరరీత్యా సీట్లు అడ్జస్ట్ చేసుకున్నా గ్రౌండ్లో ఏముంటుంది? 30 సంవత్సరాలు ఎల్లరమణ గారు, జీవన్ రెడ్డి గారు కలుసుకోలే, మాట్లాడుకోలే, మాట్లాడుకోవడానికి ఇష్టపడలేదు. ఇలా మేమిద్దరం కలిసిపోయినాం ఓహో ఆహా అంటే కింద ఉన్నటువంటి కేడర్ ఎట్లా కలిసిపోతుంది చెప్పండి. ఇప్పుడు మహాకూటమిలో కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలకు ఇచ్చేటువంటి సీట్లు అన్నీ కూడా టీఆర్ఎస్ ఏం చేస్తుంది రమణ? అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి డబ్బులు సప్లై చేసి వాళ్ళతో పోటీ చేయించి కాంగ్రెస్ ఓటు బ్యాంకుని చిన్నాభిన్నం చేసి ఆ 20-30 వారు ఏదైతే వదులుకుంటున్నారో ఆ సీట్లలో టీఆర్ఎస్ అడ్వాంటేజ్ పొందేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా చూసుకున్నప్పుడు వాళ్ళ కొట్లాట అంతా కూడా కేవలం ఒకరినొకరు ఒడగొట్టుకోవడానికి జరిగేటువంటి ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప సార్. కూటమిలు కట్టడం అనేటువంటిది కొత్త కాదు కదా, ఏ పార్టీ అయినా కూటమిలు కడుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలు కట్టింది గతంలో కూడా. ఇప్పటికీ నేషనల్గా మీరు చూస్తే, జాతీయ స్థాయిలో చూస్తే ఒక కూటమిగానే పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో పార్టీల మధ్య ఉండేటువంటి విభేదాలు వైరుధ్యాలు ఏవైతే ఉంటాయో తాత్కాలికంగా తప్పితే ఆ పొలిటికల్గా ఉండేటువంటి ఆ డైనమిజంలో తప్పేం కాదు కదా. ఇప్పుడు ఒక పార్టీ ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి నేను తప్పు పడతలేను, కానీ ఏ సందర్భంలో పొత్తు పెట్టుకుంటున్నారు, దాని ఫలితాలు ఎట్లుంటాయి, ఏ సందర్భంలో ఆయా రాజకీయ పార్టీలు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడినాయి అనేది పంచాయతీ. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదా తెలుగుదేశం పార్టీ తెలుగు అంటే ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిందే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ కించపరుస్తుందని, ఢిల్లీ పెత్తనం ఎక్కువైందని ఇట్లా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ నాయకత్వాన్ని అంతా కూడా ఆల్మోస్ట్ టీఆర్ఎస్ పార్టీ మింగేసింది అనుకుంటున్న ఈ తరుణంలో మళ్ళీ ఎక్కడి నుంచి కొత్తగా వస్తుంది? ఈ పొత్తు వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంది? టీజేఎస్ ఏం చేయబోతా ఉంది? అసలు కోదండ రామ్ గారు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడైనా పోటీ చేసినారా? రేపు పోటీ చేస్తే గెలుస్తారా? పోటీ చేస్తే గెలుస్తారనేటువంటి విశ్వాసం ఉందా వారికి? లేదా లేకనే చైర్మన్గా ఉండి ఖాళీ బయట నుంచి ప్రచారం చేద్దామని ప్రచారం చెప్పుకుంటున్నారా? ఏ సర్వే చూసినా కోదండ రామ్ గారు గెలుస్తారని చెప్పినట్లేదు, అందుకనే ఇట్లా మాట మారుస్తున్నారేమో అని అనిపిస్తుంది. సొంత బలం లేనటువంటి నాయకులు, సొంతగా 119 స్థానాలకు పోటీ చేయలేనటువంటి పార్టీలు ఓ కూటమి కట్టి ఇంకేదో సాధిస్తామనుకుంటే ప్రజల తీర్పు వేరే రకం. మీరు అనేటువంటి మాట ఇప్పుడు మొత్తం మీకున్నటువంటి బలం మేరకు మొత్తం 119 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు ఉన్నారంటారా? ఇప్పుడు మొన్న దరఖాస్తులు 3 రోజుల పాటు పార్టీ ఆహ్వానించింది రమణగర్, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 7-8 మంది దరఖాస్తులు పెట్టారు. లిస్ట్ కావాలంటే మీకు ఇస్తాం. 119 నియోజకవర్గాల్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంది. సోలో అప్లికేషన్స్ వచ్చినటువంటి నియోజకవర్గాలు ఒక 10 కూడా లేవు రమణగర్. ఏ రాజకీయ పార్టీ అయినా అంతే ఉంటుంది. అంటే అభ్యర్థులు అంటే మీరు వండి మేము టికెట్ ఇస్తామో అనడం వేరు, ఉన్నటువంటి క్యాడర్లో ఒక బలమైనటువంటి నాయకుడిని ఎంచుకోవడం వేరు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏడికేలు తెచ్చుకుంది రమణగారు క్యాండిడేట్లు. ఎందుకు వచ్చారు వాళ్ళంతా? ఎవరు కొండా సురేఖ, ఎవరు బాజిరెడ్డి గోవర్ధన్, ఎవరు మైనంపల్లి హనుమంతరావు, ఎవరు వీళ్ళంతా? అంటే అరువు తెచ్చుకుందాని అందామా, అవసరార్థం గెలుపు గుర్రాలని తన పార్టీలో కలుపుకుందని చెప్దామా? అది రాజకీయం, అది రాజకీయ పునరేకీకరణ. తెలంగాణ శక్తులన్నీ ఒక తాటి మీదకి వచ్చినాయి, రకరకాల మంచి పదాలు మనకి ఇంపైనాయి, సొంపైనాయి, మనం వినాలనుకునే చెప్పుకున్నాం. కానీ నేనే ఉంటున్నానంటే రేపు భారతీయ జనతా పార్టీ కూడా అట్లాంటి అవకాశం వస్తుంది అని తెలంగాణలో నాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. Mission 60+కి చేరుకోలేదు బీజేపీ క్యాండిడేట్ లేరు, ఇవన్నీ ఐ డోంట్ అగ్రీ రమణ గారు. ఖచ్చితంగా వీ హ్యావ్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్, దోజ్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్, దోజ్ ఆర్ ఫైటింగ్ ఫర్ మోడీ. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మాకు మంచి అవకాశం ఉందని నేను అనుకుంటా సార్. మనం రాజకీయంగా కనుక చూస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, కేసీఆర్ ఆల్రెడీ ఒక ప్రచార ప్రభంజనాన్ని స్టార్ట్ చేశారు. వరుస సభలు ఏర్పాటు చేస్తూ గట్టిగానే విపక్షాలపైన దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ కంపారిటివ్లీ కాంగ్రెస్ పార్టీ కనుక చూస్తే బీజేపీ పైన అంత అగ్రెసివ్గా వెళ్తున్నట్టుగా కనపడట్లేదు. దీనికి గల కారణం అంటే వాళ్ళు ఇష్టమని చెప్పి మీరు కొట్టే అవసరం లేదు, అంటే ఏమైనా పొలిటికల్గా అటువంటి అండర్స్టాండింగ్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఈ దేశంలో శివసేన మాకంటే గట్టిగా హిందుత్వ నినాదాన్ని వినిపించినటువంటి పార్టీ, దాదాపు 25 సంవత్సరాలుగా మాతో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ, ఒకనొక సందర్భం వచ్చింది మహారాష్ట్ర ఎన్నికల సందర్భం, వాళ్ళు 92 ఇస్తామన్నారు, మేము 94 సీట్లు అడిగినాం, 2 సీట్ల కోసం విడిపోయినాం, వాళ్ళ దారిన వాళ్ళు కొట్లాడారు, మా దారిన మేము కొట్లాడినాం, ఫలితం ఏమొచ్చిందో మీరు చూసారు రమణ గారు. మహారాష్ట్రలో మేము అధికారంలోకి వచ్చినాం, ముంబై ఎలక్షన్ వచ్చింది, ముంబై కార్పొరేషన్కి సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. మళ్ళీ కేంద్రంలో మాతో కలిసి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కానీ ముంబై కార్పొరేషన్కి వచ్చేసరికి మళ్ళీ గొడవ వచ్చింది, ఫలితం ఏమొచ్చిందో మీరు చూసినారు. కాబట్టి నేనేమంటున్నాను రమణ గారు, ఈ పొత్తులు లేదా మేమేదో అండర్స్టాండింగ్లు అనేది అది ఉత్తమ అంట రమణ గారు. ఏ రాజకీయ పార్టీ అయినా స్వతంత్రంగా తన కాలం మీద తాను నిల్చోవడానికే మొదటి ప్రయారిటీ ఇస్తుంది. ఇంకా తప్పదు తన స్ట్రెంత్ సరిపోతలేదు అనుకున్నప్పుడు
లోకల్గా ఉండేటువంటి అండర్స్టాండింగ్స్ని లోకల్గా చేసుకుంటుంది. అది ఫ్యాక్ట్. అది కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితితో మాకు పొత్తు కానీ అండర్స్టాండింగ్ కానీ ఎందుకు అవసరం లేదంటే, ఆయన 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా అన్నటువంటి పెద్ద మనిషి, ఆయన నిజాం నవాబ్కి వారసుడిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు, ఈ తరుణంలో బీజేపీ పూర్తిగా మతపరమైనటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా చెల్లుబాటు కావని చెప్తూ మొదటి నుంచి దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ ఉన్న మేము ఎట్టి పరిస్థితులలో కూడా టీఆర్ఎస్తో కలిసి పోవడానికి అవకాశం లేదు లేదు లేదు. సో మీరు చెప్తున్నంత గట్టిగా కేంద్ర నాయకత్వం నుంచి, కేంద్ర అధినాయకత్వం నుంచి, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి అటువంటి సంకేతాలు ఏం కనపడట్లేదు కదా. సో మాకెప్పుడైనా ఉంటారులే, మాకు ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడతారులే అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారని చెప్పి, ఎట్ ద సేమ్ టైం మనం చూసినట్టయితే రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే కంటే ముందే, రద్దు చేసుకుంటే ముందు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమే ఆయన యొక్క ఒపీనియన్ తీసుకొని మాత్రమే చేశారనేటువంటి విమర్శ మనకు సర్వత్రా వినిపిస్తుంది. సో దీంట్లో నిజమెంత, దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అండ్ పాజిటివ్ ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వము ప్రభుత్వానికి మధ్యలో ఉండేటువంటి సంబంధాల గురించి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరికీ తెలుసు. ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించాలి, ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి గారు గౌరవించాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, ఏ పార్టీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలి, ఇట్ ఈస్ ఎ రూల్, దాన్ని మేము గౌరవిస్తూ ఉన్నాం. అది ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్. అది నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా కేసీఆర్ గారు ఇది అది అని చెప్పి కోరినటువంటి గొంతెమ్మ కోరికల్ని పార్లమెంట్లో ఆమోదించింది ఒక్కటి చెప్పండి మీరు రమణ గారు, ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఇద్దరి మొదటి డిమాండ్ చివరి డిమాండ్ ఒకే ఒక డిమాండ్ కూడా ఒకటే, నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, సీట్లు పెంచాలి అన్నారు. అన్నీ చేసినాం ఆంధ్రప్రదేశ్కి, అయినా ముఖ్యమంత్రి బయటకు ఎందుకు అంటే సీట్లు పెంచలేదని. ఈ ముఖ్యమంత్రి గారి మేజర్ డిమాండ్ కూడా అంతే, సీట్లు పెంచురని. అంతకు మించి మేము రాజకీయ కోణంలో వాళ్ళకి చేసినటువంటి సాయం, అది గొంతమ్మ కోరికలు అంటారా, దాంట్లో ఇంకేమైనా అంతరార్థం ఉందా అంటారా? మీరు అంటున్నారు అంటే వాళ్ళు చేసి, అంటే వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరారు కాబట్టి మేము మీలేదు అని చెప్పి కాకపోతే వాళ్ళు ఆరోపించేది ఏంటంటే ప్రధానంగా, సో ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్కి కనుక చూస్తే ఒక్కొక్క స్థానానికి ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు కొంచెం హెక్టిక్ అయిపోయి మిగతా వాళ్ళందరూ కూడా మా పార్టీలోకి వస్తారు, మా పార్టీ మనగలుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సీట్లు పెంచకుండా చేసింది అనేటువంటి ఒక విమర్శ మొదటి నుంచి వింటూ ఉన్నాం. సో నరం లేని వాళ్ళకి ఏదైనా మాట్లాడుతుంది రమణ గారు, ఏదైనా మాట్లాడవచ్చు. రాజకీయాల గురించి పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక సినిమాలో రాసినటువంటి ఒక డైలాగు ఈ సందర్భంగా నాకు గుర్తొస్తుంది, చెప్పండి. వరదలు వచ్చి జనం చచ్చిపోతా ఉంటే ఒకవేళ హెలికాప్టర్లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చిండు అనుకో, కింద జనం వల్లాడుతుంటే ఆయన గాలి తిరిగిపోయిండని విమర్శించాలి ఒకటి. ఒకవేళ ఆయన బస్ వేసుకొని వచ్చిండు అనుకో ఉదయం కల్లా, ఈరోజు వరదలు వస్తే రేపు వచ్చిండు అనుకో, ప్రభుత్వం 10 కోట్లు పెట్టుకున్న హెలికాప్టర్ ఆడు ఉంటే నిన్నటి నుంచి మన నీళ్ళలో వస్తుంటే ఆయన ఇలా తీర్పాటంగా బస్ వేసుకొని వచ్చిండని విమర్శించాలి. ఇంతకుమించి అక్కడ ఏం లేదు సార్. అక్కడ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని గౌరవనీయులు అమిత్ షా గారు చాలా స్పష్టంగా మాకందరికి ఇస్తున్నటువంటి దిశాదశ నిర్దేశం. ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. మేమంటే గిట్టని మీడియా, మీడియాలో చెప్పాలన్నా చెప్పకూడదని కాకుండా చెప్పదలుచుకున్నాను కాబట్టి చెప్తున్నాను. మీడియాలో వామపక్ష భావజాలం ఉన్నటువంటి పెద్దలు చాలామంది దాన్ని షెల్టర్ జోన్గా వాడుకుంటున్నారు. వాళ్ళకి ఎట్లాగో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీలు ఇవేవి కూడా నచ్చవు కాబట్టి పొద్దుగా లేస్తే విమర్శ. కానీ పరిస్థితి నిజంగా గతంలో ఉన్నట్టుగా లేదు. గతంతో కంపేర్ చేస్తే నరేంద్ర మోడీ ప్రభ తగ్గుతూ వస్తుంది, నరేంద్ర మోడీకి ఉన్నటువంటి చరిష్మా మసగబారుతూ వస్తుంది అని సర్వత్రా మనకు వినిపిస్తుంటారు. రకరకాలైనటువంటి విమర్శలు, అంటే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు పెరిగినటువంటి పెట్రోల్ ధరల దాకా రకరకాలైనటువంటి విమర్శలు నరేంద్ర మోడీ పైన వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో చాలా సర్వేలు ఇటీవల కాలంలో వచ్చినటువంటి చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది, అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పి అంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో 60+ మిషన్ ఏదైతే ఉందో అది ఏ మేరకు వర్కౌట్ అవుతుందంటారు? ఇప్పుడు భారతదేశంలో మేము మిషన్ 350+ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. 2019 ఎన్నికల తర్వాత మీరు ఫలితాల తర్వాత నన్ను విలువలు నేను మాట్లాడుతాను. 100% మా లక్ష్యాన్ని మేము చేరుకుంటాం. నరేంద్ర మోడీ గారు బలహీనపడ్డారు. మరి బలపడ్డది ఎవరు? అందుకంటే ఎక్కువ పనిచేసగలిగేటువంటి నాయకుడు ఎవరు ఈ దేశానికి? ఈ దేశం బాగుండాలని కోరుకునే నాయకుడు ఎవరు? పొద్దుగలేస్తే కుంభకోణాలు అక్క కోసం, చెల్లె కోసం, బావ కోసం పనిచేస్తాడు తప్ప ఈ దేశం కోసం పనిచేసేటువంటి ఒక నాయకుని పేరు చెప్పండి. వాళ్ళు అక్క కోసం బావ కోసం చేశారు, బట్ మీరైతే కార్పొరేట్ కంపెనీల కోసం చేశారని. అనిల్ అంబానీ ఎప్పుడు వచ్చిండు ఢిల్లీ? రఫాయల్ కుంభకోణానికి సంబంధించిన అసలు అది కుంభకోణమే కాకపోతే ఆయనకు ఉన్న అవగాహన అది. నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను రమణ గారు, మీలాంటి విఘ్నులు కానీ ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి పెద్దలకు కానీ, కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణ ఎంత ఫూలిష్గా ఉంది అంటే
2011 నాటి యూపీఏ 2 ప్రభుత్వం రఫేల్ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్తో జరిపినటువంటి చివరి నెగోషియేషన్. ఆ చివరి నెగోషియేషన్లో ఫ్రాన్స్ ఇచ్చినటువంటి కోట్ 740 కోట్లు ఫైనల్గా అయితే అది 126 యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తే ఇస్తామని ఇచ్చినటువంటి రేటు 740 కోట్లు. కాంగ్రెస్ పార్టీ 20% తగ్గింది, అది మా బావకో చెల్లెకో కమిషన్ మేము చెప్తాం తర్వాత చూసుకుందాం అని చెప్పి ఒక ప్రపోజల్ ఇచ్చింది. ఆ ప్రపోజల్ని ఒకవేళ రఫేల్ లేదా ఫ్రాన్స్ అంగీకరించుంటే 2011 జరిగినటువంటి చివరి చర్చలు 2014 మే వరకు ఎందుకు మెటీరియలైజ్ కాలేదు రమణ గారు? హెచ్ఏఎల్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయించారంటారు? ఇప్పుడు అసలు దేశంకు మధ్యలోనే రఫేల్కు భారతదేశానికి ఫ్రాన్స్కు భారతదేశానికి మధ్యలోనే ఒప్పందం కాలేదు రమణ గారు. మీలాంటి విఘ్నులు కూడా అట్లా అడిగితే ఎట్లా? నేను సూటిగా అడుగుతున్నా, 2011 ఒకసారి మీరు ఒక రేటు చెప్పినారు 740 కోట్లు, నేను 520 కోట్లకు ఏమని అడిగినా మీరు ఇవ్వన్నారు వెళ్ళిపోయినరు, దే ఆ టాపిక్ క్లోజ్ అయింది. మరి 520 కోట్లనే రేటు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఏం మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ గారు? అసలు భూమి మీద ఉన్నాడా, ఊహాజనిత ప్రపంచంలో ఉన్నాడా? ఆ రోజు 2011 740 కోట్లు అన్నారు రమణ గారు, ఆ రోజు నువ్వు 520 అన్నావు, ఒప్పందం బ్రేక్ అయ్యి వెళ్ళిపోయినరు. తిరిగి ఒప్పందం 2016 అయింది, 2011 నుంచి 2016 మధ్యలో గ్యాప్ 5 సంవత్సరాలు. బుర్రున్న ఏ నాయకుని అడిగినా చెప్తారు, అంతేందుకు ఏ పల్లెటూరుకు పోయి డబ్బుల్ని పోస్ట్ ఆఫీస్లో పెట్టుకున్నా 5 సంవత్సరాల్లో పోస్ట్ ఆఫీస్లో డబ్బులు అయితే ఏం చెప్తారు? ఆ మాత్రం బుర్ర కూడా ఏఐసీసీ అధ్యక్షుని లేకపోతే ఈ భగవంతుడు కూడా కాపాడాడు కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు 740 కోట్లు కోటు చేసినటువంటి రఫేల్ విమానం 740 ఎన్ని 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది రమణ గారు? 1500 కోట్లు అయింది. మరి అంతకే మాట్లాడింది కదా. ఇప్పుడు పక్కనున్నటువంటి దుబాయ్ ఎంత గున్నది, పక్కనున్న ఖతార్ ఎంత గున్నది, పక్కనున్న యుఏఈ ఎంత గున్నది అవే రఫేల్ యుద్ధ విమానాన్ని. మీరు మాట్లాడిన రోజు ఓన్లీ షెల్, అది షెల్ అంటే ఓన్లీ పయ్యల మీద ఇంజన్ ఫిట్ చేసుకొని వస్తారు, మళ్ళీ బాడీ తయారు చేయాలి. ఇప్పుడు ఫ్లై అవే మోడ్ లోపల అంటే ఫ్రాన్స్లో ఎగిరి దాన్ని ట్రయల్ చేసి ఆ తర్వాత తీసుకొచ్చి భారతదేశంలో దించాలి. ఇంకా హెచ్ఏఎల్కి అగ్రిమెంట్ ఎక్కడ ఉంది సార్? మధ్యలో ఏం మాట్లాడితే సార్ కాంగ్రెస్ పార్టీ తలలేదు తోకలేదు దానికి? దానికి సంబంధించి ఇప్పటికీ మంత్రికి కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేదు. ఏ మంత్రి సమాధానం చెప్పలేదు? రాహుల్ గాంధీకి తెలియకపోతే ఎవడేం చేస్తాడు? పార్లమెంట్లో 10 నిమిషాల్లో నిర్మలా సీతారామన్ గారు లేచి నిల్చొని, ఇక మీ మంత్రి అంటే యూపీఏ 1 హయాంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాటి భారత రక్షణ శాఖ మంత్రి ఏకే అంతోనీ గారు ఫ్రాన్స్ ప్రభుత్వం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ సబ్ క్లాస్ 10 పారాగ్రాఫ్ 2లో ఏం చెప్పిండు, ఇక చూడు రాహుల్ గాంధీ గారు అని చదివి చెప్పినాం. ఇంకా సమాధానం చెప్పేషన్స్ అండి మీకు, మేము ఫేస్బుక్ వేదికగా చాలా క్వశ్చన్స్ కూడా వస్తుంది. తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటారన్న ధీమా బీజేపీలో ఉంది. సంతోష్ కుమార్ ఎస్, సంబడీ ఈజ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్ ఫర్ యూ. అది మీరు అడిగినా సంతోష్ గారు అడిగినా మిషన్ 60+ ఈజ్ అవర్ టార్గెట్. నేను జ్యోతిష్కుని కాదు, నేను పనిచేసేటోని, కష్టపడే కార్యకర్తను. మేము అందరం కష్టపడుతూ ఉన్నాం గ్రౌండ్లో. నా గొంతు చూస్తే, నా ముఖం చూస్తే మీకు సగం విషయం అర్థమై ఉండాలి. మేము రియల్గా కూడా గ్రౌండ్లో ఉన్నాం. ఎన్ని గెలుస్తారు అంటే ప్రజలు ఓట్లేసేటువంటి విధానం, మా మీద వచ్చేటువంటి విశ్వాసం, మేము చేసేటువంటి ప్రచార సరళి మీకు కనబడుతుంది. ఇంకో 2 నెలలు ఉంది కదా. తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ సరిగ్గా వాడుకోలేకపోయింది. తంజావూరు కిరణ్ కుమార్ శర్మ, తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని గత 3 సంవత్సరాలుగా చంద్రశేఖరరావు గారి మీద ఒత్తిడి తెచ్చినందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా వచ్చి నిజామాబాద్లో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. అంటే దాని అర్థమైంది, ఒకవేళ మాకు టీఆర్ఎస్కు బాగా దగ్గర సంబంధాలు మీరు అందరూ అన్నట్టు ఉంటే ఎందుకు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేస్తారు? ఎందుకు తెలంగాణ బీజేపీ కోరిక న్యాయమైందనేది ఎన్ఆర్సీ చేస్తారు? దయించి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ఉంది. వచ్చే ఎన్నికల్లో రఘునందన్ రావు గారు ఎక్కడి నుండి పోటీ చేస్తారు? సిద్దిపేట జిల్లా దుబాకి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేశాం. ఈ సంవత్సరం కూడా పార్టీ అక్కడే అవకాశం ఇస్తుందని వర్క్ చేస్తూ ఉన్నాం. ఓడిపోయిన 4.5 ఏళ్ళుగా కూడా దుబాకిలోనే ఉంటున్నాం, దుబాకిలోనే పనిచేస్తూ ఉన్నాం. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, పార్టీ నన్ను మళ్ళీ దుబాకి నుంచే పోటీ చేయమని కోరుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు అసెంబ్లీలో కనుక చూస్తే 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఓకే, సో ఈ 5 కంటే ఎట్టి పరిస్థితుల్లో పెరిగేటువంటి అవకాశం లేదు, ఉన్న సీటు గెలిస్తే చాలు అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. సో అటువంటి పరిస్థితే ఉంటుందా? పగవాన్ని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతామని చెప్తాడు రామ్నాయ్. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు, 112 నేను గెలుస్తా, మా దోస్తులు 7 గెలుస్తారు, మొత్తం 119 మేమే గెలుస్తాం, ఎవరు గెలవరని చెప్తారు. అందుకంటే గొప్పగా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏముంటుంది రమణ గారు, పోయిపోయి పగవని పంచాంగం చెప్పమంటే వాడు ఓ నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు ప్రధానమంత్రి అవుతావు అని ఎవరైనా చెప్తారా రమణ గారు? అట్లా ఉంటుంది మనం. శివకుమార్ అంటే అండి, జై బీజేపీ అంటేనే ఎన్నికల తర్వాత టీఆర్ఎస్తో పొత్తు ఉంటుందా మనకు అందరికి వచ్చేటువంటి ఒక రకమైనటువంటి? అమిత్ షా గారు మహబూబ్ నగర్ పాలమూరు ఎన్నికల శంకరావన్ తర్వాత ఇంటర్నల్గా జరిగినటువంటి సమావేశంలో మా అందరితో చెప్పినటువంటి అంశం,
నేను ఫైటర్ని, నేను అండర్స్టాండింగ్ రాజకీయాలు చేయను, ఐ విల్ ఫైట్ విత్ టీఆర్ఎస్. ఇఫ్ యు ఆర్ రెడీ యూ ట్రై టు ట్రావెల్ విత్ మీ, దోస్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు వాక్ విత్ మీ, యూ ప్లీజ్ స్టాప్ హియర్ ఓన్లీ, ఐ విల్ ఫైట్ ద ఫైట్ అని చెప్పారు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, కిరణ్ కుమార్ గారే, కిరణ్ కుమార్ శర్మ గారే మళ్ళీ అడిగారు, పరిపూర్ణానంద స్వామి తెలంగాణలో సీఎం క్యాండిడేట్ కదా అంటున్నారు. నేను చాలా చిన్న ఆ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి భారతీయ జనతా ఇటీవల కాలంలో కనుక చూస్తే పరిపూర్ణానంద గారి గతంలో ఉన్నటువంటి యాక్టివిటీ వేరు, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి యాక్టివిటీ వేరు, డిఫరెంట్గా కనపడుతుంది. ఇప్పుడు భారతీయ జనతా ఇటీవల కాలంలో ఆయన నగర బహిష్కరణ, నగర బహిష్కరణ తర్వాత మనం చూసాం ఆల్మోస్ట్ అక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి ఆయన ఒక ర్యాలీ లాగా హైదరాబాద్ నగరంలోకి రావడం, తర్వాత ఆయన నేను చూపిస్తాను నా స్ట్రెంత్ ఎంతో చూపిస్తాను అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడారు, నిన్నటికి నిన్న అమిత్ షా అనుకున్నాడు. ఈ మొత్తం పర్యవసానాలు పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటే సంథింగ్ వీఆర్ గెటింగ్ సమ్ డౌట్ అబౌట్ దిస్ కదా. ఇప్పుడు స్వామీజీ వారు మొత్తం మొదటి నుంచి కూడా చివరి దాకా హైందవ ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తి, వారి పార్టీకి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చడానికి కలిశారా, లేదా నిజంగా వారు పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నారా? ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దోస్ ఫ్యాక్ట్స్. నేను దుబ్బాక్ నుంచి ఇప్పుడే వచ్చాను, గంట క్రితం వచ్చాను, కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది దానికి సంబంధించి హైకమాండ్ తీసుకున్న నిర్ణయం. పార్టీకి సంబంధించి ఒక చర్చ కూడా విపరీతంగా ప్రజల్లో కూడా నాన్తోంది. అది విషయం ఏంటంటే పరిపూర్ణానంద స్వామిని గతంలో యోగి ఆదిత్యనాథ్ని ఏ రకంగా అయితే వాడుకున్నారు, ఆ రకంగా ఇక్కడ పరిపూర్ణానంద స్వామిని వాడుకోవాలంటే ఒక ఉద్దేశంతో బీజేపీ ఉంది. తప్పేం లేదు కదా రమణ గారు, పార్టీకి పనిచేస్తామని ఎవరైనా ముందుకు వస్తే దాన్ని ఎట్లా తప్పుపడతారు? అది యోగి గారైనా మోడీ గారైనా లేదా ఇంకా పరిపూర్ణానంద గారు వచ్చినా రేపు రమణ గారు వచ్చినా కానీ వారి సేవల్ని వాడుకుంటుంది. తెలంగాణలో యూపీ ఫామ్లో వర్కౌట్ అవుతుందా కిరణ్ కుమార్? సీ నేను అదే చెప్తా ఉన్నా, ఇప్పటికిప్పుడు పార్టీ ఎక్కడ ప్రకటించలేదు పరిపూర్ణానంద గారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని. నిన్న వెళ్ళి వారు మా పార్టీ పెద్దల్ని కలిసి వచ్చిన మాట వాస్తవం. రేపు పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలుగా మా అందరి మీద ఉంటుంది. ఒకవేళ స్వామీజీకి ఇంట్రెస్ట్ ఉందంటే పార్టీ కాదంటుందని నేను అనుకోను. ముఖ్యమంత్రి కావాలంటే కూడా ముందు పోటీ చేయాలి కదా రమణ గారు, అండ్ ఇంకో పోటీ చేయాలి, గెలవాలి, రకరకాల ఇష్యూస్. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కనుక మనం సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామనేటువంటి భావన సర్వత్రా ఉంది అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. సో ఒక సగటు మానవునికి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తీర్చాము అని చెప్పి, ఒక ఊళ్ళో ఒక రైతున్నాడంటే రైతుకు అవసరమైనటువంటి విత్తనాల దగ్గర నుంచి మొదలు పెడితే మద్దతు ధర కల్పించేంత వరకు కూడా ప్రభుత్వం వెన్నంటి పనిచేస్తుంది, వాళ్ళ వెంటే ఉండి నడిపిస్తుంది అనేటువంటిది. వృద్ధులకు పెన్షన్లు కానీ మామూలు ప్రజలకు ఉండేటువంటి అవసరాలు, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, కేసీఆర్ కిట్ రకరకాలైనటువంటి కార్యక్రమాలు, గ్రామం ఒక హోల్గా కనుక చూసినట్టయితే సాగునీటి ప్రాజెక్టులు కానీ మిగతా మిషన్ కాకతీయ, మిషన్ బదిలీ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి ఓవరాల్గా అంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లోంచి మాకు ఓట్లు పడతాయి, మేము గెలుస్తాం కాబట్టి ఇప్పుడు మేము ముందస్తు ఎన్నికలకు వెళ్తే మాకు ప్లస్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. సో దీంట్లో మీరు ఎక్కడ తప్పుపడతారు అంటే మిమ్మల్ని విపక్షంగా చెప్తారా లేదంటే నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉంది అనేటువంటి అంచనా వేస్తారా? ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు, అదే మంత్రులు, అదే ముఖ్యమంత్రి 9 నెలలు ముందుకు ఎందుకు వెళ్ళాలి రమణ గారు? బాగా పనిచేస్తూ ఉంటే పోయిన ఏప్రిల్లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జరిగింది. ఆ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ, మేము మా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98% హామీల్ని పూర్తి చేశాం, ఇంకొక 2% హామీలు మిగిలి ఉన్నాయన్నారు. మరి ఈ 9 నెలల్లో ఆ 2% హామీలు కూడా పూర్తి చేసి ఉంటే, నేను ఇందాక చెప్పినట్టు 112 మీరు గెలుదురు, 7 మీ దోస్తు గెలుస్తుండే కదా, ఎందుకు ముందస్తు పోయారు అని అడుగుతా ఉన్నాం. ఫీల్ గుడ్ అనే ఫ్యాక్టర్ ఎప్పటిదాకా ఉంటుందంటే మీరు అధికారంలో ఉన్నంతసేపు, మీరు ఆ కుర్చీలో ఉన్నంతసేపు ఫీల్ గుడ్ కనబడతా ఉంది. రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల ఫలితాల తర్వాత ఒక వ్యాఖ్య చేసిండ్రు. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పిండ్రు, నేను చేసిన చేపట్టిన పథకాలు ప్రతి ఇంటికి ఒకటి చేరినాయి, 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, వచ్చారు రెండు పర్యాయాలు గెలిచారు ఆయన. నేను అదే చెప్తున్నా, 2009 రెండోసారి గెలిచిన తర్వాత ఆయనకు వచ్చిన సీట్లు ఎన్ని రమణ గారు? 149 వచ్చినాయి. కావాల్సింది ఎంత మెజార్టీ? 147 కావాలి. ఆయన ఏమన్నారు ఆ ఎన్నికల ఫలితాలను చూసి? నేను 35 పాస్ అయ్యేది ఉంటే నాకు 36 ఇచ్చారు ప్రజలు, నేను ఇంత చేసి కూడా ఎందుకు గెలవలేకపోయినా అనేది తిరిగి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వ్యాఖ్య రాజశేఖర రెడ్డి గారి నోట్ల నుంచి వచ్చింది. రేపు చంద్రశేఖరరావు గారు కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మెజార్టీ 35 కాకపోతే 36 వస్తాయేమో మరి ఆయనకు కూడా. అదే, రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు కూడా ముందస్తుకు పోయి తప్పు చేసినా ఒప్పు చేసినా అనేది ఆయన నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితికి ప్రజలు నెట్టుతారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు తప్ప ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటే బీజేపీ పార్టీగా ఇక్కడ రాష్ట్ర స్థానిక ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు రైతులకు అన్ని ఇచ్చిండ్రని, రైతులకు ఇచ్చిన యూరియాకి చంద్రశేఖరరావు గారికి సంబంధం లేదు, రైతులకు 24/7 ఇస్తున్న కరెంట్కి చంద్రశేఖరరావు గారికి సంబంధం లేదు,
సంబంధం ఇన్ ద సెన్స్ తెలంగాణ వచ్చినాక ఆయన కొత్త ఉత్పత్తి చేసింది ఏం లేదు. దేశవ్యాప్తంగానే 2017 జూన్ నుంచి అన్ని రాష్ట్రాలకి 24 గంటలకు సరిపోయేంత కరెంటు ఉత్పత్తి అవుతుంది. భారతదేశాన్నే సర్ప్లస్ కరెంటు ఉన్నటువంటి దేశంగా నాటి విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ కొత్త ఈయన చేసింది ఏంది? నేషనల్ హైవేస్కి మేము 46,000 కోట్లు ఇచ్చినాం. రామగుండంలో ఎన్టీపీసీని ప్రారంభించినాం. కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉండి ఆయన మంజూరు చేయించుకొని 2005 రైల్వే బడ్జెట్లో పెట్టి తట్టెడు మన్నది అనేటువంటి తూప్రాన్ని మనోహరాబాద్ నుంచి పెద్దపల్లి రైల్వే లైన్ నరేంద్ర మోడీ గారు మేము వచ్చినాక ప్రారంభించినాం. రైలు పట్టాలని తెలంగాణ జిల్లాలు చూస్తాం. మీరు చేసిన ఒక రాష్ట్రంగా మేము ఒత్తిడి చేశాం కాబట్టి కేంద్రంగా మీరు చేశారు అనేటువంటి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండి 40 ఏళ్ళు చేయలేని పనులని 40 నెలల్లో భారతీయ జనతా పార్టీ చేస్తుంది అన్నప్పుడే ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తారు, అర్థం చేసుకుంటారు అనేది మా ఆలోచన రమణ గారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టే బాపతిగా పనిచేస్తాను. నేను మోడీ గారి చేత బలవంతంగా సంతకం పెట్టించుకొచ్చుకున్నాను. ఏది జోనల్ వ్యవస్థ గురించి చేస్తావా చేస్తావా అని అంటే మోడీ సంతకం పెట్టిండు అని. ఇట్లాంటి పదాలు ముఖ్యమంత్రి గారికి శోభనివ్వం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మోడీ గారిని అట్లా మాట్లాడి సంతకం పెట్టించుకొచ్చుకునే శక్తియుక్తులు మీ దగ్గర ఉంటే సారు, మరి ఎందుకు హైకోర్టును డివైడ్ చేసి తెచ్చుకోలేదు సారు? ఎందుకు కాళేశ్వరంకు హోదా తెచ్చుకోలే? అదే సంతకం ఇంకో 2 కాగితాల మీద పెట్టించుకుంటే అయిపోతున్నాయి కదా. కాబట్టి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేటువంటి మీ వాదన ఏదైతుందో దాన్ని తెలంగాణ సమాజం స్వాగతించింది. సరే, అన్నీ ఫీల్ గుడ్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు అడిగేది ఏంటంటే మాట్లాడే గొంతుల్ని నొక్కడం, నిజం మాట్లాడితే ఎందుకు ప్రయత్నించేటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టడం, ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా చేయడం, ప్రజాస్వామిక వదిలి ధర్నా వేసుకునే ధర్నా చౌకుల్ని మూసేయాలనుకోవడం, మాట్లాడేటువంటి మీడియా గొంతు నొక్కాలనుకోవడం, ఇది తెలంగాణ ప్రజలు కోరుకుంటలేరు. అనేక పోరాటాలను చూసినటువంటి తెలంగాణ ప్రజలు, అనేక మంది నియంతల్ని, ఎన్టీ రామారావు, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి లాంటి అనేక మంది నియంతల్ని చూసినటువంటి తెలంగాణ ప్రజలకి చంద్రశేఖరరావు గారు పెద్ద ఇబ్బంది అని నేను అనుకోవట్లేదు. యా, ఇంకోటండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకే బీజేపీ ఒంటరిగా పోటీ చేసి టీఆర్ఎస్కు పరోక్షంగా మేలు చేస్తుందన్న వాదనపై మీ అభిప్రాయం ఏంటి రాము అనేటువంటి ఒక. ఇప్పుడు దళిత బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేటువంటి ఒక ఫ్రంట్ కూడా 118 స్థానాలకు పోటీ చేస్తుంది రమణ గారు. దాన్ని అడగని ప్రశ్న మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు రాము గారు? రాము గారు ఏం కోరుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 119 స్థానాలలో పోటీ చేయొద్దు, కాంగ్రెస్ని కూడా అట్లే పోటీ చేయమను, తెలుగుదేశాన్ని కూడా అట్లే పోటీ చేయమను. కాంగ్రెస్ ఏంది, టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఏంది? కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు తోడు దొంగలు అంటున్నారు. చంద్రశేఖరరావు పుట్టింది కాంగ్రెస్లో, పెరిగింది తెలుగుదేశంలో. నేను ఈ పదం ఎందుకు వాడుతున్నా స్పెసిఫిక్గా అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి కారు బ్యానెట్లో 2 కోట్లు పెట్టుకొని వచ్చినటువంటి పెద్ద మనిషి పాలే రూపాయానికి అయిపోయినాక ఆయన సంగతి చెప్తా అని అడిగే టీఆర్. పాలే రూపాయానికి అయిపోయి ఎన్ని రోజులైంది రమణ గారు? ఎందుకు ఆయన సంగతి ఈయన చెప్తలేడు, ఈయన సంగతి ఆయన చెప్తలేడు? అసెంబ్లీలో ఇందిరమ్మ ఇండ్ల కుంభకోణం మీద ఒక సిఐడి నివేదిక వచ్చింది 500 పేజీలు. ఏమైంది? ఎందుకు ఫ్లోర్లో పెడతలేరు? ఏది డికేఆర్ నగర్ కేసేది, గీతారెడ్డి గారి కేసేది, చంద్రబాబు నాయుడు గారి మీద ఛార్జ్షీట్ ఏది? ఏసీబీని పిలిచి 6 నెలల క్రితం సమీక్షించండు కదా ముఖ్యమంత్రి. ఎవరెవరితోటి కలిసి ఉన్నారు? చంద్రశేఖరరావు చంద్రబాబుతో కలిసి ఉంటాడు. మొన్న కూడా మాట్లాడుకున్నామని చంద్రబాబు చెప్పిండు కదా. వారం రోజుల కింద కూడా ఇద్దరం కలిసిపోదామని అనుకున్నామని చెప్పారు కదా. ఈ చంద్రుడు ఆ చంద్రుడు ఒకటే తాను, ఆ తాను వచ్చి కాంగ్రెసు. వీళ్ళు వాళ్ళు తిట్టుకున్నట్టు పొద్దున్న కేసి పొద్దుకు మాట్లాడుకున్నట్టులతోటి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది రమణ గారు? 100% మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. మీకు వ్యతిరేకంగా పనిచేయమంటే మీకు వ్యతిరేకంగా పనిచేయకుండా మీతో కలిసిపోయారు కాబట్టి మాతో కలవట్లేదు అనేటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి విమర్శ. ఇప్పుడు మాతో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఈ మధ్య కాలంలో ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ఒకనొక దశలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుంది, ప్రత్యేక హోదా పేద మీద ఎవరైనా ఉద్యమం చేస్తే జైల్లో పెట్టమన్నాడు అని. మరి ఎందుకు ఇలా ఇండియా నుంచి బయటకు వచ్చినాక మాట ఎందుకు మారిందనే జనానికి చెప్పాలి. నేనే చెప్పినా కదా నరేంద్ర మోడీ గారికి, నేనే కదా ఉత్తరం రాసింది డిమానిటైజేషన్ చేయమని. నేను 6 నెలల నుంచి చెప్తున్నా నరేంద్ర మోడీకి, 6 నెల క్రితం ఉత్తరం రాసిన, ఇప్పుడు చేసిండు నరేంద్ర మోడీ డిమానిటైజేషన్. ఇవే కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది జిఎస్టీకి సంబంధించి. తెలుగుదేశం రాష్ట్రానికి ఏదో చేస్తామని చెప్పి చెప్పారు, మీరు మాటలు చెప్పారు తప్పితే చేతుల్లో చూపలేదు, అందుకే మిమ్మల్ని వదిలి రావాల్సి వచ్చింది అనేటువంటిది ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మీరు అందుకే టీఆర్ఎస్తో కలిసిపోదామంటే కుదరలేదు, కాంగ్రెస్తో కుదురుతుందా? కాంగ్రెస్తో కుదురుతుందా? చంద్రబాబు నాయుడు మా శత్రువుతో కలిశాడు కాబట్టి మాతో కలవలేదు అని చెప్పాను. నేను అదే చెప్తా ఉన్నా, నీకు బలం ఉంది కదా తెలుగు రాష్ట్రాలు, నీది ఒక జాతీయ పార్టీ కదా, ఎందుకు కర్ణాటకలో పోటీ చేయలే? ఎందుకు పోటీ చేయలే? అండమాన్లో పోటీ చేస్తాడు, లక్షద్వీప్లో పోటీ చేస్తాడు, ఆడో కార్పొరేటర్ ఉంటాడు తెలుగుదేశం పార్టీకి. కానీ నువ్వు చెప్తేనే బీజేపీకి కర్ణాటకలో ఓట్లు పడలేదని చెప్తున్నావు కదా నాయక, మరి ఎందుకు అలా పోటీ చేయలే? నువ్వు 30 ఏళ్ళు హైదరాబాద్ని అభివృద్ధి చేసినటువంటి జిహెచ్ఎంసీలో నీకు వచ్చిన కార్పొరేటర్లు ఎన్ని, ఎందుకు ఆలోచించుకుంటలేవు?
అందుకని నిన్ను నువ్వు ఎక్కువ వేయించుకోకు, ప్రజాక్షేత్రంలో నీ పని అయిపోయింది, ఈ ఎన్నికలే నీ జీవితంలో చివరి ఎన్నికలు అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. రాజాసింగ్ని మీరు కరెక్ట్గా ఉపయోగించట్లేదు అని చెప్పి ఒక వ్యూవర్ అడుగుతున్నారండి. మను శర్మ సార్, ఉపయోగించుకోవడానికి రాజాసింగ్ అనే వస్తువు కాదు. పార్టీ అన్ని కార్యక్రమాల్లో వారి సేవల్ని ఖచ్చితంగా పార్టీ పర్ఫెక్ట్గా అమలు చేస్తారైనా, ఆ ఉన్నటువంటి కన్సల్టేషన్లో పర్ఫెక్ట్గా యూజ్ అవుతారనేటువంటి, అంటే వారికి ఉన్నటువంటి ఒకే ఒక డిసడ్వాంటేజ్ వారికి తెలంగాణలో భాష మీద పట్టు లేకపోవడం అనేది రాజాసింగ్ గారితో ఉన్నటువంటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం. రాజాసింగ్ గారి భాష యాస హైదరాబాద్కి సూట్ అవుతుందేమో, కానీ గ్రామీణ ప్రాంతమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలకి అదంతా పోదేమో అనేది పార్టీ మేబీ భావిస్తుందేమో. దానికి అనుబంధ ప్రశ్న, అక్షయ్ కుమార్లు వెల్ది బీజేపీలో ఉన్నటువంటి గ్రూప్ పాలిటిక్స్ వల్లనే అధికారంలోకి రాలేకపోతుందని చెప్పి రాజాసింగ్కు మిగతా పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులున్నటువంటి పొసగంతనం అయితే మీకు తెలిసినటువంటి మాట ఏం చెప్తారు దీనికి సంబంధం? ఇప్పుడు హరీష్కి కేటీఆర్కి మధ్యలో కూడా సంబంధాలు బాగున్నాయని చెప్తారు, హరీష్కి కేసీఆర్కి మధ్యలో కూడా సంబంధాలు బాగున్నాయని చెప్తారు. ఓ మారుతి కారు కొనుక్కుందామంటే ఒకరు అంటారు ఆల్టో కొందామంటారు ఇంట్లో, ఒకరు స్విఫ్ట్ కొందామంటారు, ఒకరు డిజైర్ కొందామంటారు, ఒకరు బెలెనో కొందామనుకుంటారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. కానీ ఫైనల్గా షోరూమ్కి వెళ్ళేసరికి నలుగురు కలిసే పోతారు కదా, ఒకటే డిసిషన్ తీసుకొని పోతారు కదా. ప్రజాస్వామ్యంలో వ్యతిరేక భావన వ్యతిరేక మాటలు వస్తే దాన్ని భరించలేమనుకుంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదనేది నా ఉద్దేశం. మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ మధ్య విభేదాలు సంథింగ్ మాట్లాడారు, సో మీరు చాలా పార్టీని చాలా దగ్గరగా చూశారు, ఏంటి అంటారు, వాట్ ఎగ్జాక్ట్ ఇట్ ఈస్? మీరు జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు, పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వానికి హరీష్ అవసరం లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందు వచ్చిన కొడుకు కనబడుతున్నాడు, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒంటి చేత్తోటి గెలిపించినటువంటి నాయకునిలాగా కనబడుతున్నాడు, కాబోయే యువరాజుని ప్రమోట్ చేసుకుంటున్నారు. యువరాజు పట్టాభిషేకానికి హరీష్ ఎక్కడ అడ్డొస్తాడో, హరీష్ భవిష్యత్తులో ఎప్పుడన్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ఎట్లయితే పార్టీని గుంజుకొని పోయిండో, రేపు మామ లేనప్పుడు ఎప్పుడన్నా హరీష్ అట్లాంటి పని చేస్తాడేమో అని చంద్రశేఖరరావు గారికి భయము. ఎందుకంటే అదే బడిలో ఉన్నారు కదా, మామను వెన్నుపోటు పొడిచినప్పుడు, వైస్రాయిలో చెప్పులు వేసినప్పుడు చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నాడు కదా. అదే చంద్రశేఖరరావు గారు అడుగుజాడలలో ఈ అల్లుడు నడుచుకుంటూ వచ్చిండు కదా, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని, మామ నువ్వు చేసింది నేను చేస్తే తప్పైంది. అటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఎందుకు ఉండదు, రాజకీయమే అది కదా, ఉండకపోతే అది రాజకీయం ఎట్లా అవుతుంది? పుత్రవాత్సల్యం కేసీఆర్ కేటీఆర్ అంటే కేసీఆర్ హరీష్ రావు కేసీఆర్ కనుక చూస్తే మొదటి నుంచి వెన్నంటే ఉన్నాడు, మామలేని తను లేని అనేటువంటి భావనలో ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు మామను వెన్నంటి లేడు, ఏ రోజు మామను విభేదించినట్టు కనబడ్డాడు? మీరు సింపుల్ ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి రమణ గారు, ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడే మోసం ఉంటుంది. మనం ఒక క్రిమినల్ కేసు చూసినాం ఈ రాష్ట్రంలో, అందరూ బాను ముందు సీట్లో కూర్చొని వెనక సీట్లో కూర్చున్న సూరికి, సూరి ముందు సీట్లో కూర్చొని వెనక సీట్లో కూర్చున్న బానుకి నా తుపాకీ పట్టుకోబిడ్డా అన్నాడు, అంటే నమ్మిండు. 20 ఏళ్ళ నుంచి నా దోస్తాన్ని నమ్మి తుపాకీ ఇచ్చాడు, అదే తుపాకీ ఆయనను కాల్చింది. అదే నమ్మిక లేకపోతే, అదే బానుని వెనక సీట్లో కూర్చోబెట్టకపోతే, లేదా నా తుపాకీ పట్టుకునే కొంచెం నిద్రపడ పోను అని సూర్య అనుకుని ఉన్నట్లయితే బానుకు అవకాశం ఉండదు. అంటే నమ్మకం ద్రోహం రెండు కూడా ప్యారలల్గా నడుస్తాయి రమణ గారు. మనిషితో పాటు నీడు ఎట్లా నడుస్తుందో మనిషితో పాటు ద్రోహం చేసేవాళ్ళు నమ్మించి మోసం చేసేవాళ్ళు అట్లా నడుస్తారు. అది రాజకీయాలలో అవకాశవాదం. హరీష్ రావు గారు మీ పార్టీలోకి వస్తారనేటువంటి ఒక ప్రచారం విపరీతంగా సాగింది సోషల్ మీడియాలో. ఆయన అన్నారు, నాకు అటువంటి ఉద్దేశం లేదు, నేను చేరేటువంటి ప్రసక్తి లేదు, మళ్ళీ కనుక అట్లా ట్రోల్స్ చేస్తే కనుక నేను కేసు పెడతానని చెప్పి క్లియర్గా చెప్పారు. నిజంగా అటువంటి చర్చలు ఏమైనా జరిగాయి ఆ పార్టీలో? భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో హరీష్ గారు మాట్లాడినారు అంటే, ఇప్పుడు 60 అనే ఒక టీవీ ఛానల్ ప్రారంభోత్సవానికి అమిత్ షా గారు వచ్చినారు. అమిత్ షా గారి పక్క కుర్చీలో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ గారు వచ్చినారు. జనరల్గా ఇప్పుడు మీరు నేను ఈ మైకులు తీసేసిన తర్వాత మాట్లాడుకుంటాం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటాం. అట్లే హరీష్ కూడా కొన్ని విషయాలు మాట్లాడి ఉంటారు. ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఇక్కడ అక్కడ కలిసి ఉంటారు. నెలకు 2 సార్లు పోయి ఉమాభారతి గారిని కలుస్తుంటారు కదా నీళ్ళకి సంబంధించి. మరి దాంట్లో కూడా రాజకీయ కోణం ఉందని ఎవరైనా అనుకుంటే దానికి ఎవరేం చేస్తారు? హరీష్ గారు ఏం చెప్తారో హరీష్ని అడగాలి, దానికి నేను సమాధానం చెప్పాలి. సో హరీష్ రావు గారు విభేదిస్తున్నారంటారా, హరీష్ రావును వీళ్ళు వ్యతిరేకిస్తున్నారంటారా? నేను ఇందాకనే చెప్పినాను, ఆ రోజు ధృతరాష్ట్రుడికి మహాభారత యుద్ధంలో కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ ఎట్లాంటిదో నేడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల లోపల రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని సోనియా గాంధీ గారికి ఎంత కోరిక ఉందో అదే కోరిక ఇక్కడ కేసీఆర్ గారికి కూడా కేటీఆర్ గారి మీద ఉండడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు. ఆ పుత్రవాత్సల్యమే రేపు ఏమన్నా వారి పార్టీకి నష్టం చేస్తుందేమనేది నా ఉద్దేశం. సో రేపటి సమావేశం కనుక చూస్తే రేపటి సమావేశంలో ఏం జరిగేటువంటి అంటే ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు అమిత్ షా గారు?
దక్షిణ తెలంగాణలో ఒక సభను పాలమూరులో నిర్వహించుకున్న తర్వాత ఉత్తర తెలంగాణలో ఇంకొక సభ పెట్టాలనేది పార్టీ శ్రేణి నుంచి వచ్చిన డిమాండ్. తదనుగుణంగా అమిత్ షా గారు రేపు కరీంనగర్ వస్తూ ఉన్నారు. ఉత్తర దక్షిణ తెలంగాణలో పాలమూరు కరీంనగర్ తర్వాత మెజార్టీ జిల్లాలు తిరగడానికి అమిత్ షా గారు సిద్ధపడుతున్నారు. తెలంగాణలో డ్రైవ్కి అంటే పార్టీ నాయకుడిగా వారు ముందుండి నడిపించడానికి వారు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ ఆల్ హ్యాపీ, మంచి జరుగుతుందని ఆశపడతా ఉన్నాం, మిషన్ 60+కి పోదామని సంతోషపడతా ఉన్నాం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మాకు 60 రోజులు వెసులుబాటు వచ్చింది. ఒకవేళ రేపు కోర్టు ఇంకేమైనా స్టేలు గీలిస్తే ఇంకా వెసులుబాటు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము బలపడతాం, అధికారంలోకి వస్తాం. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా నిజాం నవాబు పరిపాలించినటువంటి ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అనేది ప్రజలకి మేము చెప్పదండి. లిస్ట్ ఎప్పుడు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎప్పట్లోగా వస్తుందంటారు? అంటే అభిప్రాయ సేకరణ సంబంధించి మనం 3 రోజులు 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభిప్రాయ సేకరణని పార్టీ కోర్ కమిటీ పూర్తి చేసింది. నాకు తెలిసి స్క్రూటినీ అంతా పూర్తి అయి ఉంటుంది, షార్ట్ లిస్ట్ అయి ఉంటుంది. ఆ కోర్ కమిటీ ఒక తుది నిర్ణయం తీసుకొని కేంద్ర పార్టీకి పంపిస్తుంది. భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది, రాష్ట్ర పార్టీ కాదు, దానికి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది భారతీయ జనతా పార్టీకి. అక్కడికి వెళ్ళి వారు ఆమోదం తర్వాత మేబీ 2-3 డేస్లో అనౌన్స్ అవ్వచ్చు అనేది నాకు ఉన్నటువంటి ఆశ. సో ఎన్నికల్లో ఖచ్చితంగా 60+ మిషన్ అనేటువంటిది వర్కౌట్ అవుతుంది అంటారు? సరే రమణ, ఆశ మనిషి బతికేదే రెండు, ఒకటి ఆశ, రెండు అవసరం. అవి రెండు లేకపోతే ఇంకేముండదు. అక్కడ మేము గెలుస్తామనే ఆశ లేకపోతే మేము ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, పోరాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఒక ఆశ ఉంది, మేము గెలుస్తాం, అధికారంలోకి వస్తాం అనేటువంటి ఆశతో బతుకుతున్నట్టు. అధికారంలోకి వస్తామనే ఆశ క్రియాశీల శక్తిగా మారుతామంటే ముందు రాజకీయంలో అధికారంలోకి రావడమే క్రియాశీలం. అన్ని సర్వ రోగ నివారణి జండుబామ్ అని ఎట్లా చెప్తారు, జిందా తిలస్మత్ అని ఎట్లా చెప్తారో, మీరు సమస్యల్ని పరిష్కరించాలనుకుంటే, ప్రజలకు సేవ చేయాలనుకుంటే అధికారం అనేటువంటి మెట్టు ఎక్కితే ఇంకా లార్జర్ ఎక్స్టెంట్ లోపల మనం సేవ చేయగలుగుతాం అనేది నా ఉద్దేశ్యం. దానికి ఏదో అధికారాకాంక్ష, ఇంకోటి పెద్ద పెద్ద పదాలు ఎవరైనా మిత్రులు వాడితే నేను దానికి ఐ డోంట్ అగ్రీ విత్. యా, ఒక్క నిమిషం అండి, ఇంకో 2 క్వశ్చన్స్ వ్యూవర్స్ నుంచి ఉన్నట్టున్నాయి. బీజేపీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ దత్తాత్రేయ గారి వల్ల బీజేపీకి ఇన్ని సంవత్సరాల్లో ఏమి లాభం జరిగింది అంటే మేబీ దట్స్ హిజ్ పర్సనల్ ఒపీనియన్ అయి ఉంటుంది. నిజంగా నాయకత్వం పరిష్టంగా లేని కారణంగానే బీజేపీ అధికారంలోకి రాలేకపోతుంది, బీజేపీ విస్తరించలేకపోతుంది అనేటువంటి ఒక వర్షం ఏం చెప్తారండి? ఇప్పుడు చాలామంది నాయకులు ఉన్నారు రమణ గారు, పార్టీలో నాయకత్వ లోటు ఉందని నేను అనుకోవట్లేదు. ఎదిగొచ్చినటువంటి నాయకత్వం చాలా ఉంది, కానీ గెలిచిన వాళ్ళు మాత్రమే నాయకులు కనబడుతున్నారు, ఓడిపోయిన వాళ్ళు కనబడతలేరు. అందుకని అక్కడ ప్రజల దృష్టికోణంలో నాయకుడు అంటే గెలిచిన వాడే నాయకుడు. అందుకని మీకు ఆ లిమిటెడ్ సంఖ్య, మీరు చెప్పినటువంటి 2-3 పేర్లే కనబడుతుండొచ్చు, కానీ ఇప్పుడు చూడండి 2018 ఎన్నికల తర్వాత చాలామంది గెలిచి వస్తారు, కొత్త నాయకత్వం వస్తుంది, పార్టీ ఖచ్చితంగా అధికారంలో. అంటే ఆపరేషన్ ఆకర్షణ లాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా, వస్తారా, పార్టీలోకి చేరేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి వ్యూహం, ప్రతి ఎత్తుగడ, ప్రతి అవసరాన్ని తనకు అనుకూలంగా, తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడమే రాజకీయ నాయకుల లక్ష్యం. తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ కాల్పులు కాల్చి మానుకోట రాళ్లకున్న పౌరుషం మీకు లేదా అని అడిగినటువంటి మా హరీష్ అన్న కేటీఆర్ గారు అదే కొండా సురేఖని తీసుకొచ్చి కారు గుర్తు బీఫామ్ ఇస్తే ప్రజలు యాక్సెప్ట్ చేసి ఆమోదించవట్లేసి. కొండా సురేఖర్ మీ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాం రండి అని చెప్పి చెప్పారు అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది, దీంట్లో వాస్తవం ఎంతుందండి? ఐ డోంట్ థింక్ సో అట్లాంటివి ఏమి ఉండుండేవు. పార్టీలోకి రమ్మని అడిగితే అడిగి ఉంటారు, కాదని నేను అనను, కానీ మీరే ముఖ్యమంత్రి అభ్యర్థి రండి అని చెప్పి పార్టీ అంత గుడ్డిగా ప్రపోజల్స్ పెడుతుందని నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు. మొత్తం మీద రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60+ మిషన్ 60+తో పనిచేస్తున్నటువంటి అభిప్రాయాన్ని రఘునందన్ రావు గారు చెప్తున్నారు. తదనుగుణంగా అవసరమైనటువంటి కార్యాచరణ, అవసరమైనటువంటి ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని చెప్పి, అంతేకాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రచారాన్ని కూడా ముందుండి నడుపుతారనేటువంటి హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.